సో హాయ్ డార్లింగ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. డార్లింగ్స్, మనం వీడియో పెట్టేసి చాలా రోజులు అయిపోతుంది. ఈ వీడియోని మాత్రం గట్టిగా షేర్ చేయండి. ఇంతకీ అడగడం మర్చిపోయా, ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉంటారు, ఎందుకంటే మీరు సూర్య 777 సబ్స్క్రైబర్. అందుకే మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అరే ఒక్కడన్నా వావా అనండిరా. ఎప్పుడు అమ్మాయిల కోసం కూడా ఇలాంటి కవితలు చెప్పలేదురా. ఫస్ట్ టైం మీకోసం చెప్తున్నా. కొద్దిగా ఎంకరేజ్ చేయండి అబ్బా. ప్లీజ్ 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 కొద్దిగా ఎంకరేజ్ చేయండి. కంటెంట్ చెప్పట్లా నువ్వు. అరే వచ్చేసావా? మా డార్లింగ్స్ ఎలా ఉన్నారో అడుగుతున్నారా? మరేంటి నీ మాడిపోయిన కవితల స్మెల్ ఇక్కడ వరకు వస్తుంది? ఏంటి మాడిపోయిన కవితల? సోలో వర్సెస్ స్క్వాడ్. హా డార్లింగ్, సోలో వర్సెస్ స్క్వాడ్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? ఒకటి ధనుడేనో వైటి, రెండు హంతకుడు. వీళ్ళాడే సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే ఎంత ఫన్నీగా ఉంటదంటే, ఏంటి సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడడం కూడా ఇంత ఈజీగా అనిపిస్తుంది? ఇకపోతే వీళ్ళు చేసే ఛాలెంజింగ్ వీడియోస్ ఉంటాయి, అది కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ లో. సోలో వర్సెస్ స్క్వాడ్ ఇన్ ఫుల్ కంట్రోల్. డార్లింగ్స్ ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, వీళ్ళు ఆడియన్స్ షోలలో ఎంత పెద్ద పూల్ పెడుతున్నారో తెలిసిపోతుంది. బ్రదర్స్ మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఇదే సోలో వర్సెస్ స్క్వాడ్, అది కూడా ఫుల్ కంట్రోల్ లో లైవ్ లో ఆడి చూపించండి. అప్పుడు ఒప్పుకుంటా మీరు తోపులు అని చెప్పి. ఈ వీడియో కింద కూడా ఎన్నో కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. సూర్య నువ్వేంట్రా మా అన్న గురించి చెప్పేది, మన సోలో వర్సెస్ స్క్వాడ్ లో తోపురా తురుమురా అని చెప్పేసి. టీఎస్ 777 ఫ్యామిలీ మీ అందరికి ఫుల్ పవర్స్ ఇస్తున్నా. ఎవడైనా వీడియో కింద బ్యాడ్ కామెంట్ పెట్టాడా? మీకంటే ఒక ఫేక్ అకౌంట్ ఉంటది కదా, ఆ ఫేక్ అకౌంట్ లో వచ్చి ఆ కామెంట్ పెట్టినోడికి గట్టిగా వేసుకోండి. ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఇప్పటి నుంచి మిమ్మల్ని ఆపాలనుకోవట్లేదు. డార్లింగ్స్ బ్యాడ్ కామెంట్ ఎవడైతే పెడతాడో వానికి మాత్రమే వేసుకోండి, అంతేగాని వన్ ఫ్యామిలీని మాత్రం ఎక్కడ ఇన్వాల్వ్ చేయకండి. ఇంకా ఇంకా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సోలో వర్సెస్ స్క్వాడ్ ఓన్లీ 8, సోలో వర్సెస్ స్క్వాడ్ ఓన్లీ వెండింగ్ మిషన్, సోలో వర్సెస్ స్క్వాడ్ ఓన్లీ ఓయర్. అరే 18 ప్లస్ పిల్లలు, మీరు అనుకుంటున్న ఓయర్ రూమ్ కాదు, ఫ్రీ ఫైర్ లో ఉన్న ఓయర్ రూమ్. అందులో పెద్ద పెద్ద వెపన్స్ ఉంటాయి రోయ్. రియాలిటీ చెప్పట్లా నువ్వు. ఆగరా బాబు, ఊరికే మధ్యలో వచ్చేసి రియాలిటీ ఒక్కటే చెప్తే సరిపోదు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలి. ఏంటి డార్లింగ్స్ ఏమంటారు? తమ్ముడికి మధ్య ఎక్కువ అవుతుంది, ఎల్లరా తమ్ముడు పక్కకెళ్ళాడు. డార్లింగ్ సోలో వర్సెస్ స్క్వాడ్ రియాలిటీ ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. రియాలిటీ చెప్పాలంటే మనం ముందు కంపేర్ చేయాలి. అందరికి మున్నాబాయ్ గేమింగ్ తెలుసా? తెలిసే ఉంటది. మరి మున్నా బ్రో ఎప్పుడైనా ఇలాంటి ఛాలెంజింగ్ వీడియోస్ పెట్టాడా? అది కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ లో. ఏంటి డార్లింగ్స్ ఎప్పుడైనా పెట్టాడా? నాకు తెలిసి మున్నా బ్రో మరి ఇంత దారుణమైన వీడియోస్ ఎప్పుడు పెట్టలేదు, ఎందుకంటే ఆ ఛాలెంజింగ్ వీడియోస్ పాసిబుల్ అవ్వవు డార్లింగ్. అది కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ లో అంటే అసలుకి. మీ అందరికి తెలుసు మున్నా బ్రో గేమ్ ప్లే ఎలా ఉంటుంది, లైవ్ లోనే సోలో వర్సెస్ స్క్వాడ్ లో అదర కొడుతుంటాడు. మరి అలాంటి మున్నా బ్రోనే ఛాలెంజింగ్ వీడియోస్ పెట్టట్లేదు, వీళ్ళేమో ఆఫ్లైన్ లో నూపు గాలను కొట్టేసి సోలో వర్సెస్ స్క్వాడ్ అని టైటిల్ పెట్టుకుంటున్నారు. ఏంటి సూర్య, మున్నా బ్రో ఆడకపోతే మా అన్న వాళ్ళు ఆడలేరు? డార్లింగ్స్ ఆగండి, అది కూడా చెప్పి. మీరు ఎప్పుడైనా సోలో వర్సెస్ స్క్వాడ్ ట్రై చేశారు? ఎవరైనా ట్రై చేసింటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డార్లింగ్స్ సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడడం చాలా కష్టం, ప్లాటినం లో అయినా డైమండ్ లో అయినా హీరోయిక్ లో అయినా. ఎందుకంటే నేను కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి వీడియోస్ పెట్టా కాబట్టి. నేను ఆడే సోలో వర్సెస్ స్క్వాడ్ లో మాక్సిమం ఒక్క టీమ్ అయినా ఎదురుపడే, ముగ్గురిని నాక్ చేశానంటే చాలు నాలుగో వాడు వచ్చి గట్టిగా ఇచ్చిపడేసేవాడు. డార్లింగ్స్ అది కూడా ప్లాటినం లోనే ఇంత కష్టం అయితే, మీ అన్న వాళ్ళు హీరోయిక్ 3 స్టార్స్ లో ఆడుతున్నారు, అది కూడా ఫుల్ కంట్రోల్ మోడ్ లో. మరి వాళ్ళు ఎలా ఆడుతున్నారని మీకు డౌట్ రావచ్చు. డార్లింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడట్లేదు, సోలో వర్సెస్ డియో ఆడుతున్నారు. కావాలంటే మీరు చాలా గేమ్స్ లో అబ్జర్వ్ చేయండి, మాక్సిమం నాకైతే ఒక్కడే నాక్ అవుతాడు, సెకండ్ వాడిని కొట్టంగానే ఫుల్ కిల్ అయిపోతాడు, లేదా ఫస్ట్ వాడిని కొట్టంగానే కిల్ వచ్చేస్తాడు. డార్లింగ్స్ మీరు ఇప్పటికీ నమ్మట్లేదు కదా, ఒక్కసారి క్లిప్స్ చూడండి మీకే అర్థమవుతుంది. ఈ రోజు వీడియో వచ్చేసరికి థంబ్నైల్ నుండి చూసారు కదా, మనం వచ్చేసి సోలో వర్సెస్ స్క్వాడ్ లో ఫుల్ కంట్రోల్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. మొన్న వచ్చేసరికి అన్నయ్యతే చేశారు కదా ఇప్పుడైతే మనమైతే చేయబోతున్నాం. ఇక్కడ హంతకుడు ఏమంటున్నాడంటే, అన్నయ్య ఆల్రెడీ సోలో వర్సెస్ స్క్వాడ్ అది కూడా ఫుల్ కంట్రోల్ లో ఆడాడు, ఇప్పుడు అదే ఛాలెంజ్ నేను చేయబోతున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకసారి ధనుడైనో బ్రో ఫుల్ కంట్రోల్ లో ఆడింది చూడండి. డార్లింగ్ చూడండి ఇక్కడ చూపిస్తున్నా. అరే యార్, ఫుల్ కంట్రోల్ ఛాలెంజ్ ఆడుతున్నప్పుడు ఇక్కడ ఎంత మంది దిగుతున్నారు చూడండి. అరే యార్, మనతో పాటు ఇంకో పాప కూడా దిగేసింది, మనకి గన్ కావాలి, దానికన్నా ముందు మనకి గన్ కావాలి. ఓకే గన్ అయితే దొరికింది అనమాట. ఓకే సో అరే బ్యాట్ తో కొట్టడం వస్తుంది, అయిపోయావు. నా ఎయిమింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా పెట్టి కొట్టాను చూసారా, నాకు ఎవరో దాగున్నారే. చూసా వస్తున్నా హెడ్ షాట్ ఎక్కడి నుంచి ఏం పడితే, అరే కింద పడ్డాను. ఆ బా ఏమన్నా హెడ్ షాట్ కొట్టానా. సో ఎదురుగా ఇంకొక ఎనిమి అయితే కనబడుతున్నాడు, ఆ ఎనిమికి అయితే మనం కొడుతున్నాం. సో ఎయిమ్ అనేది అస్సలు అవ్వట్లేదు అనమాట, ఎంత ట్రై చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరో కొట్టాడు వాడిని, సో ఖచ్చితంగా ఇటు వెళ్తాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అయితే హెడ్ షాట్ అంటే మనోడు కొట్టడమే లేటు, ఒక్కొక్కడు ఎగిరిపోతున్నాడు. అయినా ఆ వీడియోలో ధనుడైనో బ్రో నేను సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నా అని చెప్పలేదు, బట్ కానీ హంతకుడు చెప్తున్నాడు మా అన్నయ్య కూడా సోలో వర్సెస్ స్క్వాడే ఆడాడు అని చెప్పేసి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వీళ్ళు ఆడేది సోలో వర్సెస్ స్క్వాడ్ కాదు అని చెప్పేసి. అక్కడ హంతకుడు ఆడింది కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ కాదు, తను ఆడింది సోలో వర్సెస్ డియో. సో ఇప్పటి వరకు ఎవరికైనా ఇంకా రియాలిటీ ఏంటో తెలియట్లేదా, ఎంత పిచ్చి పుల్కాగల్లో ఎవరు. అరే మరి ఇంత పిచ్చి ఏంటి డార్లింగ్స్, మీకు ఏ వీడియో చేసి సోలో వర్సెస్ స్క్వాడ్ అని చెప్పినా కూడా నమ్మేస్తారు. ఇలాంటి ఆడియన్స్ ఉన్నంత వరకు మిన్న వాళ్ళకి తిరిగే ఉండదు. ఓకే ఇకపోతే మిన్న
చిన్నవాళ్ళు రియల్ గా సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడినా సరే, ఏంటి డార్లింగ్స్ రియల్ గా సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడినా సరే దానికి కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అది కూడా ఈజీగా బుయ్యా కొట్టడానికి. ఏంటి నమ్మట్లేదు? అయితే రియాలిటీ చెప్తా వినండి. అందరికీ ఒకటి గుర్తు ఉండే ఉంటుంది, మనం గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 గేమ్స్ స్టార్టింగ్ లోనే చనిపోయామంటే నెక్స్ట్ మ్యాచ్ లో వెంటనే బాట్స్ వస్తాయి. అందరికి గుర్తుందా? గుర్తుండే ఉంటది. అదే ఇక్కడ రిపీట్ అవుతుంది అన్నమాట. సోలో వర్సెస్ స్క్వాడ్ లో కూడా అంతే. ఒక 5-10 గేమ్స్ స్టార్టింగ్ లోనే చనిపోయామంటే నెక్స్ట్ మ్యాచ్ లో కంపల్సరీ నూప్సే వస్తారు, లేదా ఆపోజిట్ లో వచ్చే ఎనిమిస్ కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడే వాళ్ళే వస్తారు. ఇంకా చెప్పాలంటే స్క్వాడ్ లో ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉంటారు, అది కూడా ఆపోజిట్ లో. ఎలాంటి ఎనిమిస్ ఉంటారో తెలుసా? ఎంత కొట్టు వాడు కదలడు, నువ్వు వెళ్లి వాడి ముందు భరతనాట్యం చేయి, నిన్ను మాత్రం వాడు పట్టించుకోడు. మెన్న వాళ్ళు పెట్టే వీడియోస్ లో ఇదే జరుగుతుంది. మెన్న పెట్టే సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే ని బాగా అబ్జర్వ్ చేయండి. ఒకటి, ఎనిమిస్ మెన్న పైన అస్సలకి రష్ చేయరు. ఒకవేళ రష్ చేసినా సరే మెన్నకు బుల్లెట్స్ అస్సలు తగలవు, మెన్న మాత్రం వాడిని వెనక్కి ముందుకు తిప్పించి మరీ కొడుతుంది. ఇంకా చెప్పాలంటే 2 మెంబర్స్ ని కొట్టంగానే ఫుల్ కిల్ అయిపోతారు. నెక్స్ట్ మెన్న పెట్టే సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే లో ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, తర్వాత వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి. సో ఇప్పటికీ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ నేను చేయబోయే వీడియోలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, వీడియోని ఫుల్ గా చూసారు కదా, లైక్ చేశారు? ఈ మధ్య వీడియోస్ కి లైక్స్ రావట్లేదు అబ్బా. ఏంటి TS777 ఫ్యామిలీ, కొద్దిగా మీరన్నా లైక్ చేయండి అబ్బా. డార్లింగ్స్ ఇవాళ నుంచి చెప్తున్నా, ప్రతిరోజు మార్నింగ్ 1-2 షార్ట్ వీడియోస్ వస్తాయి. మార్నింగ్ ఒక షార్ట్ వచ్చినా ఈవినింగ్ కంపల్సరీ ఇంకో షార్ట్ వస్తుంది, ఇకపోతే లాంగ్ వీడియోస్ అంటారు. వీక్లీ ఒక 4 వీడియోస్ పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై, లవ్ యూ ఆల్.